वेलकम बैक टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु डेटलाइन स्पेशल फोकस स्वतंत्र प्रतिपत्ति तिरिगी साधिंचडमे लक्ष्यंगा जम्मू काश्मीरलोनी प्रधान राजकीय पार्टीलु कूटमिगा एर्पड्डायि జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఆగస్టు 5ను చీకటి రోజుగా అభివర్ణించిన స్థానిక నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయం ప్రతిపత్తిని సాధించుకుంటామంటూ చెబుతున్నారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పటికే కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో రాజకీయ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అనేక సంఘర్షణలు తలెత్తాయి. ఆ సందర్భంగా స్థానిక నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత 14 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. ఆమె ఇంటి నుంచి బయటకొచ్చాక అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని, అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు. ముఫ్తీ కామెంట్స్పై బీజేపీ కాంగ్రెస్లు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మరో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మోడీ చర్యను సమర్థించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. అంతేకాదు, ఆయన తీసుకున్న నిర్ణయానికి చైనా సహాయపడగలదంటూ కామెంట్స్ చేశారు. కాశ్మీరీ నాయకులు భారతదేశాన్ని సురక్షితం కాదని భావిస్తే పాకిస్తాన్ లేదా చైనాకు వెళ్లిపోవచ్చంటూ ఘాటుగానే హెచ్చరించారు కమలనాథులు. తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ను రద్దుపై పునరాలోచన చేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓ పాక్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కాశ్మీర్ లోయలో కాంగ్రెస్ వేర్పాటువాద బీజాలు నాటుతోందని, పాక్ డిజైన్లను అమలు చేస్తోంది అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి పోరాడుతున్నాయి. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ కూటమి జమ్మూ కాశ్మీర్లో గత పరిస్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతో పాటు కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామంటున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్తాన్ సర్కార్ కూడా భారత్ను ఈ విషయంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత సమర్థించింది. ఆర్టికల్ 368 ద్వారా దీన్ని ప్రవేశపెట్టే చేసి అప్పుడు దాన్ని రాజ్యాంగంలో పొందుపరచవచ్చు. కానీ దీన్ని ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం పొందుపరచడం జరిగిందన్న. దీని ద్వారా ఏం జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి శాశ్వత నివాసులు అంటే పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరు అని నిర్ణయించుకునే అధికారాన్ని మరియు వారి యొక్క హక్కులు అధికారాలను నిర్ణయించడానికి తగిన వెసులుబాటు కల్పించడం జరిగింది అనమాట. అందువల్ల 335A ప్రకారం కాశ్మీర్లో ఎవరు పర్మనెంట్ రెసిడెంట్స్ అని నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పిఆర్సి కార్డ్స్ అని ఇష్యూ చేశారు, అంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్స్, అది పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్లో భారీగా బలగాలను మోహరించిన కేంద్రం ఆ తర్వాత వెనక్కి రప్పించింది. ఓ ఏడాది తర్వాత 100 కంపెనీల్ని ఉపసంహరించుకుంది. ఆందోళనల్ని నివారించేందుకుగాను కేంద్రం అదనంగా 400 కంపెనీల బలగాలను అక్కడికి పంపింది. అయితే కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో బలగాలు ఉపసంహరించుకుంది. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో, ప్రత్యేకించి కాశ్మీర్ లోయలో టెర్రరిజం వైపు ఆకర్షితులయ్యేవారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున బలగాల మోహరింపు, భారతీయత భావం పెరగడమే ఇందుకు కారణమని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. అదే సమయంలో దాదాపు 18 నెలల తరువాత కేంద్రం జమ్మూ కాశ్మీర్లో 4G మొబైల్ ఇంటర్నెట్ను పునరుద్ధరించింది. 370ను రద్దు చేయడానికి ముందు ఆగస్టు 2019లో ఇంటర్నెట్ తొలగించారు.
ప్రత్యేక హోదా రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి తొలి ప్రజాస్వామ్య కార్యక్రమం విజయవంతమైంది. గతేడాది జమ్మూ కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. మరి ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించింది? ఆర్టికల్ 370 రద్దు పట్ల ప్రజల వైఖరి ఎలా ఉంది? కాశ్మీరీలు 370 రద్దును ఆమోదించారా, తిరస్కరించారా? ఆ ప్రభావం ఫలితాల్లో ఏ మేరకు ఉంది? ఎవరికి ఎన్ని ఓట్లు సీట్లు వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ పంచాయతీరాజ్ చట్టంలోని 73వ సవరణను అమలు చేసి అక్కడి 20 జిల్లాల్లో 280 జిల్లా అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. ఈ డీడీసీలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ప్రాంతీయ పార్టీలన్నీ ఓ కూటమిగా ఏర్పడి గుప్కార్ అలయన్స్ పేరుతో పోటీ చేశాయి. బీజేపీ కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కూటమి హవా కొనసాగించగా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలతో ఏర్పాటైన గుప్కార్ కూటమి 112 స్థానాల్లో విజయ బావుట ఎగురవేసింది. 74 స్థానాలు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. స్వతంత్రులు, ఇతర పార్టీలు మిగిలిన స్థానాల్ని దక్కించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. తనకు పట్టున్న జమ్మూలో భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకోవడమే కాక తొలిసారి కాశ్మీర్లో ఖాతా తెరిచింది. లోయలో 3 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంగా 74 స్థానాలతో జమ్మూ కాశ్మీర్ స్థానిక ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్థానికంగా గట్టి పోటీ ఇచ్చే పార్టీల్ని ఎదుర్కొని బీజేపీ ఈ ఫలితాన్ని రాబట్టింది. మరోవైపు కాశ్మీర్ లోయ సహా పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో గుప్కార్ కూటమి ఆధిక్యం నిలుపుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 67, పీడీపీ 27 స్థానాల్ని కైవసం చేసుకోగా గుప్కార్లో ఇతర పార్టీలైన పీడీఎఫ్ 2, సిపిఐఎం 5, జేకేపీఎం 3, జేకేపీసీ 8 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 26 స్థానాలకు పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 49 మంది గెలుపొందడం విశేషం. బీజేపీకి 4.87 లక్షలు, గుప్కార్ కూటమి 3.94 లక్షలు, కాంగ్రెస్ 1.39 లక్షలు, స్వతంత్రులు 1.71 లక్షల ఓట్లు వచ్చాయి. ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని, ఆ విషయం ఫలితాల్లో తేలిందని ఇరుపక్షాలు చెప్పుకుంటున్నాయి. ప్రధాని మోడీపై జమ్మూ కాశ్మీర్ ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి ఫలితాలు నిదర్శనమని కమలనాథులు చెప్పుకొచ్చారు. మోడీ అభివృద్ధి దృక్పథాన్ని మెచ్చి ఓటర్లు తమకు పట్టం కట్టారని అంటున్నారు. కాశ్మీర్లో తొలి విజయం సాధించటం లోయలో నూతన శకం మొదలైందన్న విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. అయితే ప్రజలు ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఉన్నారని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించారని అన్నారు. గుప్కార్కు ప్రజలు పట్టం కట్టారని, డీడీసీ ఫలితాలు స్పష్టం చేశాయని, ఎవరికి వారు విజయాన్ని తమ ఖాతాలు వేసుకుంటున్నారు. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.